हाय फ्रेंड्स, वेलकम टू सिंपल कुकिंग। इवाल नेनु चूपिंचबोतुन्न रेसीपी अन्नी टिफिन्स लोकी चाला टेस्टीगा उंडे उल्लिपाय टमाटो चटनी। एला चेसुकोवाली चूद्दाम। ओक रेंडु उल्लिगड्डलु पेद्दवि चिन्न इला पेद्द पेद्द मुक्कलुगा कट चेसुकोनि ओक नालुगु टमाटालु ओ 7-8 पच्चिमिर्चि पल्लीलु जीलकर्र फस्ट पैन पेट्टुकोनि 2 टेबल स्पून्ल आयिल् वेसुकोवालि। दांट्लो इप्पुडु कट चेसि पेट्टुकुन्न उल्लिगड्डलु ఇవి కొంచెం వేపుకొని దాంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు బాగా పండిన టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుంది। ఇవి కొంచెం వేపుకొని దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి ఎల్లిపాయలు నేను తోలు తీయకుండానే వేస్తున్నాను, కావాలంటే మీరు తీసుకోవచ్చు। ఒక చిన్న కప్పు పల్లీలు, కొద్దిగా జీలకర్ర, అన్నీ వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి। మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి। చూడండి మగ్గిపోయినాయి మంచిగా, అన్నీ మెత్తగైనాయి। ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇదంతా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి। దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మనం చట్నీ చేసుకున్నాం కదా, చట్నీ అంతా ప్యాన్లో వేసుకోవాలి। కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి, ఎందుకంటే దీంట్లో కొంచెం పచ్చి స్మెల్ ఉంటే ఆ స్మెల్ కూడా వెళ్ళిపోతుంది। ఇట్లా చేస్తే చట్నీ మంచి టేస్ట్ కూడా వస్తుంది। ఒక 5 నిమిషాలు వేడే చేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని చల్లారాక దాంట్లో మనం పోపు వేసుకోవాలి। ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని మన చట్నీలో పోపు వేసుకుంటే ఉల్లిగడ్డ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది। అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇప్పుడు నేను గుంత పొంగనాలు వేస్తున్నాను, స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో మన దోశ పిండి ఇది బాగా వేడెక్కాక ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పొంగనాలు వేసుకోవాలి। అన్నీ వేసుకున్నాక దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెడితే రెడీ అవుతుంది। ఇప్పుడు ఇంకో సైడ్ ఆన్ చేసుకొని కాల్చుకోవాలి। అంత మంచిగా వచ్చినాయి కదా, గుంత పొంగనాలకే కాకుండా ఇడ్లీ, దోశ, ఉత్తప్ప అన్నిట్లోకి బాగుంటుంది చట్నీ। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ టమాటో చట్నీ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి।